భారతదేశంలోనే డ్యామ్స్ బ్యారేజెస్ కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్ లో చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పినాం. ఈ మూడు బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి. ఇది ఎంత ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా దానికి రిపేర్స్ చేయాలన్నా, ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది, ఏమేమి టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ, వాళ్ళు ఒక ఇంటరిమ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్లో ఏం చేయాలనో, అన్నారం బ్యారేజ్లో ఏం చేయాలనో, సుందిల్ల బ్యారేజ్లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు లిస్టౌట్ చేశారు. కొన్ని టెస్టులు కూడా వాళ్లే రాసిచ్చారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారం ఈ మూడు బ్యారేజ్ల రక్షణ కొరకు, పునరుద్ధరణ కొరకు ఈ మూడు ఏజెన్సీల వాళ్ళకి పనప్ప చెప్పడం జరిగింది. ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయినా రెండు నెలల నుంచి, ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే మేము ఈ పర్యటించడం, ఇది ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేయలేదు. ఈరోజు మొదటి రోజు కోడ్ ఆఫ్ కండక్ట్ అయింది. ఈ మూడు బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డీఎస్ఏ చెప్పిన ఏదైతే ఇంటరిమ్ మెజర్స్ అవి యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి, కన్సర్న్ ఏజెన్సీస్ కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని మోటార్లు ఇమీడియట్ రిపేర్ చేసినట్టు పూర్తి చేయాలని చెప్పి ఇప్పుడు నవయుగ ఏజెన్సీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు కూడా డ్యామ్ కి సంబంధించి కొంతమంది జస్టిస్ చంద్రఘోష్ బృందం కూడా, జస్టిస్ గారు వారు ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో అన్ని విషయాలు ఎంక్వైరీ చేయడానికి జస్టిస్ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అని మాజీ సుప్రీంకోర్టు జడ్జి గారితో మా ప్రభుత్వమే ఆదేశించింది. దాని భాగంగా ఈరోజు సాయంత్రం అన్నారు, రేపు సుందిల వారు రోజు చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా తమ్మిడిహేట్ దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయడం మా ప్రభుత్వం, మా పార్టీ యొక్క మేనిఫెస్టోలో కూడా ఉంది. తప్పనిసరిగా ఆ ప్రాజెక్ట్ ఈ టర్మ్ మేము కడతాం. భారతదేశంలోనే డ్యామ్స్ బ్యారేజెస్కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్లో చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పినాం. ఈ మూడు బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి. ఇది ఎంత ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా దానికి రిపేర్స్ చేయాలన్నా, ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది, ఏమేమి టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ, వాళ్ళు ఒక ఇంటరిమ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్లో ఏం చేయాలనో, అన్నారం బ్యారేజ్లో ఏం చేయాలనో, సుందిల్ల బ్యారేజ్లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు లిస్టౌట్ చేశారు. కొన్ని టెస్టులు కూడా వాళ్లే రాసిచ్చారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారం ఈ మూడు బ్యారేజ్ల రక్షణ కొరకు, పునరుద్ధరణ కొరకు ఈ మూడు ఏజెన్సీల వాళ్ళకి పనప్ప చెప్పడం జరిగింది. ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయినా రెండు నెలల నుంచి, ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే మేము ఈ పర్యటించడం, ఇది ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేయలేదు. ఈరోజు మొదటి రోజు కోడ్ ఆఫ్ కండక్ట్ అయింది. ఈ మూడు బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డీఎస్ఏ చెప్పిన ఏదైతే ఇంటరిమ్ మెజర్స్ అవి యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి, కన్సర్న్ ఏజెన్సీస్ కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సీజన్ కల పనులు పూర్తయ్యే అవకాశం ఉందా సార్? కన్నెపల్లి పొంగ
17 మోటార్లకు 6 మోటార్లకు పెరిగింది. ఇంకా 11 మోటార్లు మీకు పెరిగారు సార్? లేదు ఆయన నేను చూసాను పర్సనల్ చూసాను. అన్ని మోటార్లు ఇమీడియట్ రిపేర్ చేయాలని పూర్తి చేయాలని చెప్పి ఇప్పుడు నవయుగ ఏజెన్సీకి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు కూడా డ్యామ్ కి సంబంధించి కొంతమంది జస్టిస్ చంద్రఘోష్ బృందం కూడా జస్టిస్ గారు వారు ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో అన్ని విషయాలు ఎంక్వైరీ చేయడానికి జస్టిస్ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అని మాజీ సుప్రీంకోర్టు జడ్జి గారితో మా ప్రభుత్వమే ఆదేశించింది. దాని భాగంగా ఈరోజు సాయంత్రం అన్నారు, రేపు సుందిలో వారి రోజు ఇచ్చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా తమ్మిడియట్ దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయడం మా ప్రభుత్వం మా పార్టీ యొక్క మేనిఫెస్టోలో కూడా ఉంది. తప్పనిసరిగా ఆ ప్రాజెక్ట్ ఈ టర్మ్ కడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నీట్ 2024 ఫలితాల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన రెసొనెన్స్. 720 మార్కులకు 715, 711, 705, 701, 700 వంటి టాప్ మార్కులతో పాటు ఎగ్జామ్ రాసిన ప్రతి ముగ్గురిలో ఒక్కరికి మెడికల్ సీట్ సాధింపజేసిన రెసొనెన్స్ హైదరాబాద్ క్యాంపస్ లో నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి.